Greetings to you in the name of the Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా శుభవందనాలు చెల్లిస్తున్నాను. God has a great plan and a purpose in this ministry. ఈ పరిచర్య నిమిత్తం దేవుడికి ఒక ప్రణాళిక ఉద్దేశం ఒక ప్రత్యేకంగా ఉంది. That's why you must listen very carefully. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. Because the anointing is going to flow. అభిషేకం ఒక ప్రత్యేకంగా కుమ్మరింపబడబోతుంది. Because we are in the last days. ఎందుకో తెలుసా మనం ఆఖరి అంచె దినాల్లో ఉన్నాం మనం. And the devil is not happy with the church. ఎందుకో తెలుసా ఈ అపవాది గాడు సంఘాన్ని బట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాడు సంతోషంగా లేడు. That's why the devil is fighting the church. అందుకే అపవాది గాడు అనే సాతాను సంఘముతో పోరాడుతున్నాడు. Bible says that. అది నేను చెప్తుంది కాదు బైబిల్ చెప్తుంది. In Revelation chapter 12 verse 17. ఆ ప్రకటన గ్రంథం 12:7లో చెప్పబడి ఉంది. Revelation 12 verse 17. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. Hallelujah, the Bible says. Babylon selvistundi. The dragon went to make war with the woman. Gatta sarpamu aa stree ane sangamuto poraadutundi. Who is the woman in the Bible? Evara stree anna daniki Bible lo em cheptundi manaki. It is the church. Aa stree anna maate sangamu stree gattiga chappatlu kodadu. That's why when you are born again. Eppudaithe nu tirigi janmistavo. You are in war with the devil. Anduke nu tirigi janminchina tarvata apavadi garu tho niki eppudu poraatam untadi. Because the devil knows one thing. అపవాదిగా ఒక కార్యాన్ని చేస్తాడు. హి నోస్ వన్ థింగ్. ఆడికి ఒక కార్యం తెలుసు. దట్ హి హస్ ఎ వెరీ నిటిల్ టైం. ఆడికి అపవాదిగాడికి ఒక ఒక సమయం ఆడికి ఒక కార్యం ఒకటి తెలుసు. అదేంటంటే సమయం చాలా తక్కువగా ఉంది. బికాజ్ రివలేషన్ 12 వర్స్ 12 సేస్ దట్ ప్రకటన గ్రంథం 12:12 చెప్తుంది. అందుచేతనే పరలోకమా పరలోక నివాసులారా ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు తిరిగి వచ్చున్నాడని చెప్పుచున్నాను. సాతానుగాడికి అపవాదిగాడికి తెలుసు సమయం చాలా తక్కువగా ఉందని చాలా తక్కువగా ఉందని తెలుసు కాబట్టి వాడి కార్యాలు వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. You do not have to worry. No, దాని గురించి నువ్వు భయపడవలసిన బాధపడవలసిన అవసరం లేదు. Because God is going to anoint you. అందుకే తెలుసా దేవుడు నిన్ను అభిషేకించాడు ఆల్రెడీ. Because today we are going to speak of the three levels of anointing in the church. ఈ రోజు సంఘానికి దేవుడు ఇచ్చిన మూడు రకాల అనుభవం కలిగిన అభిషేకాల గురించి మాట్లాడబోతున్నాను. Three levels of anointing are there for the New Testament church. కొత్త నిబంధన సంఘానికి మూడు రకాల అనుభవముతో కూడిన అభిషేకం గురించి నేను మాట్లాడబోతున్నాను. The first anointing upon the believer is when you accept Jesus Christ as the Lord and Savior, and that is salvation. నువ్వు ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ రక్షణ ద్వారా కలిగిన మొట్టమొదటి అభిషేకము మొట్టమొదటిది. Because for salvation you need an anointing. నీ రక్షణ తో పాటు నీకు అభిషేకం కూడా అవసరమై ఉంది. Because without anointing no one can come to Christ. అభిషేకం లేకుండా యేసు దగ్గరికి ఎవరు రాలేరు. That's what Peter when he was ministering in Acts chapter 2 verse 36 to 38. అపొస్తలుల కార్యం 2:36 చెప్తుంది. 36 చెప్తున్న మాట. Let's read from Acts chapter 2 verse 36 to 38. నుంచి 38 వరకు చూద్దాం. అపొస్తలుల కార్యాలు 2. మీరు సులువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. హల్లెలూయా హల్లెలూయా. యా పీటర్ వాస్ ప్రీచింగ్ అబౌట్ ద జీసస్ హూ దే హావ్ క్రూసిఫైడ్. యేసుని ఎలాగా సిలువ వేయబడ్డారో దాని గురించి అపొస్తలైన పేతురు గారు మాట్లాడుతున్నారు. అండ్ దట్స్ వే ద బైబిల్ సేస్ అందుకే దే వర్ కన్విక్టెడ్ అండ్ దే సేడ్ what shall we do, what shall we do, what shall we do. వాళ్ళు అడుగుతున్నారు మేము ఏం చేయాలి. ఆమేన్. మేము ఏం చేయమంటారు, మమ్మల్ని ఏం చేస్తే బాగుంటది అని పేతురు గారు అడుగుతున్నారు. Because Peter after the day of Pentecost was filled with the Holy Spirit, he was preaching and there was conviction in the heart of the believers. ఆత్మతో నింపబడినంత పేతురు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వారి హృదయంలో కలిగిన స్పందన ద్వారా ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా నడిపించబడుతున్నట్టు రాయబడి ఉంది. That's what Peter said, repent and be baptized
in the name of the Lord that you may receive the gift of the Holy Spirit. Idu maru manasu pondandi parishuddhaatmana varanni meeru pondukuntara. That's why you need an anointing for the first stage, that is salvation. Idu mottamodati abhishekam enta telusa meeku kaligina rakshana dwara kaligina rakshana dwara kaligina abhishekamu mottamodati abhishekamu. In Acts 2:41 we know that there were 4000 souls that were added to the body of Christ. అభిషేకము ద్వారా ప్రసంగించబడిన తర్వాత 241 అపొస్తల కార్యములోనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది 3000 మందిని సంఘము చేర్చబడ్డదంట. సిలువను గురించి సువార్త అపొస్తలైన పేతురు గారు ప్రకటించినప్పుడు దేర్ వాస్ కన్విక్షన్ ఇన్ ద హార్ట్, మారు మనసు కలిగిన పశ్చాత్తాపం వారికి కలిగింది. ఇమ్మీడియట్లీ 3000 souls were added to the body of Christ. సంఘములో 3000 ఆత్మలు చేర్చబడ్డాయి. ద సెకండ్ టైం పీటర్ ఇస్ అగైన్ ప్రీచింగ్ ఆన్ ది స్ట్రీట్స్. రెండోసారి వీధులలో పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు Acts 4:4 says there were 5000 souls that were added to the church. అపొస్తలు కార్యము 4:4 లో చూసుకున్నట్లయితే రెండోసారి పేతురు గారు ప్రసంగించినప్పుడు ఆ ప్రదేశంలో 5000 మంది ఆత్మలు చేర్చబడ్డాయంట. That is the first level of the anointing that everyone has if you are a born again Christian. తిరిగి జన్మించిన వారి జీవితంలో కలిగిన రక్షణ ద్వారా కలిగిన మొట్టమొదటి అభిషేకము. Hallelujah. Hallelujah. The second level of the anointing. రెండో అనుభవం ఏంటంటే అభిషేకములో when God calls you to minister. దేవుడు నిన్ను సేవకి ఆయన సేవించడానికి పిలిచినప్పుడు God has called everyone. ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడండి. God has called only few to minister. కానీ ఆయన సేవించడానికి ఆయన సేవ చేయడానికి కొంతమందినే దేవుడు పిలుస్తాడు. Everyone are called into the kingdom of God. దేవుని రాజ్యములోకి ప్రతి ఒక్కరు పిలువబడతారు. Only few are chosen to minister. కానీ కొంతమంది మటుకే సేవ చేయడానికి దేవుడు ఎన్నుకుంటాడు. Because 2 Chronicles 29:11. రెండో దినవృత్తాంతాలు 29:11 చూద్దాము. Let's read what it says. 29:11 రెండో దినవృత్తాంతాలు చూద్దాము. నా కుమారులారా మాకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ సేస్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో సెలవిస్తుంది, డో నాట్ బి డిలిజెంట్ మై సన్, ఫర్ ద లార్డ్ హస్ కాల్డ్ యు దట్ యు మే మినిస్టర్ అండ్ దట్ యు మే బర్న్ ఇన్సెన్స్ బిఫోర్ హి. యు దేవుని సన్నిధిలో ధూపమైటకు నిలబడటకు ఆయన సేవించడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు, పిలువబడ్డావు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సెన్స్? ఆ ధూపము వేయటం అంటే ఏంటండి? లెట్స్ లుక్ ఇన్ టు Psalm 141:2. కీర్తన 141:2 ఒకసారి చూద్దాం. లెట్స్ రీడ్ వాట్ ఇట్ సేస్. కీర్తన 142:1 చూద్దామా. నేనే వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారి నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. నా ప్రార్థన ధూపము వలను నేను చేతనెత్తుట సాయంకాల నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ది బైబిల్ సేస్, గ్రంథం సెలవిస్తుంది, లెట్ మై ప్రేయర్ బి లైక్ ఎన్ ఇన్సెన్స్ కమింగ్ టు గాడ్. నా ప్రార్థన ధూపము వలని యొద్దకి చేర్చబడును గాక. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ కొత్త నిబంధనలో God like incense. పాత నిబంధనల ధూపము వేయ అనుభవాన్ని దేవుడు ఎక్కువ ఇష్టపడేవాడు. Hallelujah. Hallelujah. That's where the second anointing is for you to minister. రెండో అభిషేకం ఏంటో తెలుసా? దేవుని సేవ చేయడానికి కావాల్సిన అభిషేకం. And we know there is a fivefold ministry which has been given to the body of Christ. సంఘానికి దేవుడు ఐదు రకాల పరిచర్యలు దేవుడు ఇవ్వడానికి ఇచ్చారు. In Ephesians 4:11. ఎఫెసీ పత్రిక 4:11 చూసినట్లయితే he has called some to be apostles, some to be prophets, some to be pastors, some to be teachers. Hallelujah. కొంతమంది అపొస్తలులు, బోధకులు, సువార్తికులు, ఉపదేశకులు దేవుడు కాపర్లు ఎన్నుకున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. Fifth one is an evangelist. ఐదోది ఏంటంటే సువార్తికులు. And these people have been chosen to minister before the Lord. దేవునికి సేవ చేయడానికి, దేవుని ముందు నిలబడి ధూపం వేయడానికి, ఆయన సేవించడానికి దేవుడు రెండో అభిషేకం ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు. Because when God chooses you to minister, ఎప్పుడైతే దేవుడు నిన్ను సేవించడానికి నిన్ను ఎన్నుకుంటాడో, హి కెన్ స్పీక్ త్రూ ఎ విజన్, త్రూ ఎ డ్రీమ్, ఆర్ త్రూ ఎ ప్రొఫెసీ. ఇదిగో ప్రవక్త, ప్రవచనము ద్వారా, దర్శనము ద్వారా, కలల ద్వారా దేవునితో మాట్లాడతాడు. సో దట్ యు విల్ మినిస్టర్ బిఫోర్ హి. ఆయన ముందు నువ్వు
సేవించొచ్చు సేవించగలవు So they minister before the Lord. వాళ్ళు ఏం చేస్తారంటే వారు దేవుడి ముందు నిలబడి దేవుని ఆ సేవించేవారంట But that is not the important of it. అది కూడా ప్రాముఖ్యమైనది కాదండి Because many pastors many prophets they minister before the Lord. చాలా మంది ప్రవక్తలు సేవకులు కాపరులు దేవుని ముందు దేవుని సేవిస్తారు But they do not have the third anointing. కానీ వాళ్ళలో మూడో అభిషేకం ఉండదండి The third anointing is given to the body of Christ. అంటే మూడో అభిషేకము సంఘానికి సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డది And the third anointing ఆ మూడో అభిషేకము comes with the price. అది నువ్వు వెల చెల్లించడం ద్వారా నీకు కలుగుతుంది ఇట్ ఇస్ నాట్ సోల్డ్ ఇన్ ది మార్కెట్ అది మార్కెట్ లో అమ్ముడుపోయే వస్తువు లాంటిది కాదండి ఇట్ ఇస్ నాట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ యు కెన్ బై ది మార్కెట్ అది ఒక ఫలాలో లేకపోతే కాయగూరలో వెళ్లి కొనుక్కొని తెచ్చుకునే అభిషేకం కాదది ఇట్ కమ్స్ విత్ ది ప్రైస్ అది నువ్వు వెల చెల్లించడం ద్వారా వచ్చేది ఇట్ కమ్స్ విత్ ది రిలేషన్షిప్ విత్ ది మాస్టర్ జీసస్ దేవుడనే బోధకుడితో కలిగిన సరి సంబంధమైన సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంది వెన్ యువర్ రిలేషన్షిప్ విత్ ది మాస్టర్ ఎప్పుడైతే బోధకుడితో యేసుతో నీకు సరి సంబంధమైన God gives the third anointing. అప్పుడు నీకు ఆ మూడో అభిషేకపు అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. The third anointing is the mantle that will fall upon your life. మూడో అభిషేకమే ఆ దుప్పటి ద్వారా నీ మీదకి వచ్చే అభిషేకపు అనుభవము. And the third anointing is the authority in the name of Jesus Christ. ఆ మూడో అభిషేకమే యేసుక్రీస్తు అధికారంగల నామము. Many ministers have the second level of anointing but they lack the third. చాలా మంది సేవకులకు సేవించే వారికి కాపర్లకి రెండో రకం అనుభవమైన అభిషేకం ఉంటది కానీ ఈ మూడో రకమైన అభిషేకం అన్నది వారు నడిపింపబడరు పౌలు ఇస్ టెల్లింగ్ నాట్ ఎవ్రీవన్ కెన్ డు హీలింగ్ నాట్ ఎవ్రీవన్ కెన్ పర్ఫార్మ్ మిరకిల్స్ ఆ అపొస్తలుడైన పౌలు చెప్తారు అందరూ స్వస్థపరచలేరు అందరూ అద్భుతాలు చేయలేరు Because you need the third level of anointing, that is the authority in the name of Jesus. A mooda rakamaina anubhavam entante adhikaramugala Yesu Kristu namamana abhishekam. And the apostles had the three levels of anointing in the ministries when they were called in the book of Acts. Apostolu karyamulo pilavabadinappudu apostolu pilavabadina prati oka shishyudiki kuda itvanti moodu rakala adhikaralu ivvabaddayi. And when you have the anointing, ippudu abhishekam untado, the devil will tremble. నీ ముందు అపవాది గారు వణికిపోతాడు That's what Jesus Christ said. అదే యేసు క్రీస్తు చెప్పాడండి. In the Gospel of Luke chapter 10 verse 19. లూకా 10 19 చెప్తున్న మాట ఏంటంటే I gave you authority to trample over the scorpion, over the serpent, over the power of the enemy. ఇదిగో ప్రతి శత్రు చదువమ్మ. ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. Who is the enemy? ఎవరండి శత్రువు? We all know that we have one common enemy. మనకు తెలుసు అందరికీ కలిగిన ఒకే ఒక కామన్ గా ఒక శత్రువు ఒక అపవాది ఉన్నాడు శత్రువు. That is the devil. అదే అపవాది గాడు. That's why I told. అందుకే నేను చెప్తున్నాను. That devil is fighting the church. అందుకే సంఘముతో అపవాది గాడు పోరాడుతున్నాడు. The devil is fighting your life. నీ జీవితంతో అపవాది గాడు పోరాడుతున్నాడు. You are praying. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. There is no power. దానికి శక్తి ఉండట్లేదు ప్రార్థన. You are worshiping. నువ్వు ఆరాధన చేస్తున్నావు. There is no power. దానిలో శక్తి ఉండట్లేదు యు ఆర్ ప్రీచింగ్ యు ప్రసంగిస్తున్నావు దేర్ ఇస్ నో పవర్ అందులో శక్తి ఉండట్లేదు యు ఆర్ ఎవంజలైజింగ్ టు పీపుల్ ఇది అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నావు దేర్ ఇస్ నో పవర్ దానిలో శక్తి ఉండట్లేదు బికాజ్ యు లాక్ ఎందుకో తెలుసా థర్డ్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఎందుకో తెలుసా మూడో రకమైన అనుభవంతో కూడిన అభిషేకం నీలో పని చేయట్లేదు కాబట్టి థర్డ్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఆపరేటెడ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ పీటర్ అండ్ పాల్ ఈ మూడో రకమైన అనుభవం ప్రత్యేకంగా అపొస్తలుడైన పేతురు పౌలు జీవితాల్లో మనం చూడగలుగుతాం దట్స్ వై ది బైబిల్ సే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది Wow, great signs, wonders, and miracles these apostles did. Apostles ద్వారా అద్భుతాలు బలమైన శక్తివంతమైన కార్యాలు జరిగాయని బైబిల్ సెలవిస్తుంది. The Bible says they were ordinary, untrained men. వారు ఆ సాధారణమైన సాధారణ వ్యక్తులు ఆమె పామర్ల ద్వారా దేవుడు కార్యాలు జరిగింది వారు పేతురు యోహానుల ధైర్యమును వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగిరి ద పీపుల్ నోటిస్డ్ అబౌట్ పీటర్ అండ్ ది అపోస్టిల్స్ ఆ పేతురుతో అపోస్టిల్తో ఎవరు ఉన్నారో అన్నది ప్రజలు గుర్తించగలిగారు దే హాడ్ నో ఫామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సరైన చదువు లేదండి వాళ్ళకి
But one thing they noticed. Kani okati variki telusa. They may be Jesus. Kani varu Yesu tho unnaru. Hallelujah. Hallelujah. You may not have education, does not matter. Idu niku pedda chaduvu lekapoyina adi pedda pedda samasya kaadu. If you are not trained in the Bible school, does not matter. Nu Bible kalasala tarpidulaki velipoy pedda pedda Bible chaduvu chadavakapoyina samasya kaadu adi. But what the people noticed in Peter? Ente prajalu పేతురులు ఏం గమనించారంటే దట్ దే వే విత్ జీసస్ వారు యేసుతో ఉన్న వ్యక్తులు అని గమనించారు ప్రజలు బికాజ్ జీసస్ సెడ్ వెరీ పవర్ఫుల్ వర్డ్ అందుకే యేసు ప్రభు చాలా శక్తివంతమైన మాట చెప్తున్నారండి ఇన్ మత్తయి చాప్టర్ 10 వర్స్ 24 అండ్ 25 మత్తయి సువార్త 10 24 25 చూద్దాము మత్తయి సువార్త బోధకుడు వలె శిష్యుడు కూడా ఉండవచ్చు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది అదే కార్యాలు శిష్యుల జీవితంలో జరిగింది యేసు ప్రభు ఎలాగైతే కార్యాలు జరిగించాడో అదే విధంగా శిష్యులు కూడా కార్యాలు జరిగించాడు Jesus says a disciple can be like his master chabal cheptunaru prati okka shishyudu yesu laaga undagala avakasam unde because the bible says do not call anyone on your earth your master for you have only one master idavaru bodhakudani pratalik ledu gaani okke okka bodhakudu unnarani bible granam selavistundi and that's where they operated like jesus antike vaaru yesu prabhu laaga yesu chese karyalu vaaru jariginchadu manam chusamo they received the same anointing that Jesus received. ఏ అభిషేకమైతే యేసు ఏ అభిషేకం ద్వారా యేసు ప్రభు నడిపింపబడి ఏ అభిషేకం అయితే పొందుకున్నారో అదే అభిషేకం శిష్యులు కూడా పొందుకున్నారు. The same anointing that was on Jesus rested on the same anointing which fell upon the disciples. ఏ అభిషేకమైతే యేసు మీద ఉండి క్రియ చేసింది అభిషేకంతో నింపబడిందో అదే అభిషేకం శిష్యుల జీవితంలో వారిపైన కూడా క్రియ చేయడం Jesus could be resurrected and gone to his father. అవి ఎప్పుడైతే యేసు ప్రభు పునరుద్ధానమై తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు హి సెడ్ దట్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి గివెన్ టు యు ఇదో తండ్రి వద్ద కలిగిన ఆ ఒక్క వాగ్దానం మీకు ఇవ్వడం జరిగింది అండ్ వెన్ జీసస్ రోస్ ఫ్రమ్ ద డెడ్ ఎప్పుడైతే యేసు ప్రభు పునరుద్ధానమై తిరిగి లేచాడు హి అపియర్ టు ద డిసైపుల్స్ ఆ ఎప్పుడైతే శిష్యులకు ఆయన కనిపించారో హి సెడ్ హి బ్రెత్ అపాన్ దెం ద స్పిరిట్ వా ఆత్మతో వాళ్ళ మీద ఊదాడంట బికాజ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 వాస్ 22 సేస్ దట్ యా యోహాను సువార్త 20 22 లో ఈ మాట రాయబడి ఉంది ద బైబిల్ సేస్ దట్ ఈవెన్ బిఫోర్ ద పెంటికాస్ట్ ఈ బ్రెత్ ఈ స్పిరిట్ ఈ ట్రాన్స్ఫర్డ్ ది అనాయింటింగ్ అపాన్ దేమ్ పెంటెకొస్తు దినముకు ముందే యేసు ప్రభు పునరుద్ధానమై తిరిగి లెగిచిన తర్వాత 40 దినాల్లో ఉన్న సమయంలో శిష్యులపైన ఊది ఆయన అభిషేకింపించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సో ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ టుక్ ప్లేస్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకొస్ట్ అయితే ఈ కార్యాలన్నీ పరిపూర్ణంగా ఎప్పుడు జరిగాయి అంటే మేడగదిలో పొందుకున్న అభిషేకం ద్వారా వారి జీవితంలో కార్యాలు నెరవేర్చబడ్డాయి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చాప్టర్ 1 వర్స్ 8 కార్యాలు 1:8 చెప్తుంది ఐనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక నాకు సాక్షులుగా ఆమేన్ హల్లెలూయా గట్టిగా హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా Before you be a witness to Christ, no Christ ko sakshi ga hona badlu. You must attain that power from high. Amen. No mundu devuni gurinchi sakshi ichcheta mundu no pai nunchi abhishek shaktulanu pondukovali. That's what Acts 1:8 says. Ade apostle karya 1:8 cheptundi. When you have that power, eppudaithe neeku aa shaktulu kaligi untavo, you do not operate into the natural, you operate into the supernatural. Idu sadharana vyaktiga nu undavaika asadharana vyaktiga nu maaripotha. You will move into the supernatural realm of the spirit. Devuni pratyakshapu
సంచలనములో కలిగిన అభిషేకము నడిపింపు నీకు వచ్చేస్తది. That's what God wants the church to. ఈ రోజు సంఘంలో అటువంటి అభిషేకాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. When you have the authority, ఎప్పుడైతే నీకు ఆ అధికారముతో కూడిన అభిషేకం మూడు అనుభవం నీకు కలిగినప్పుడు, you can heal the sick. నువ్వు అనేక మంది రోగులను స్వస్థపరచొచ్చు. You can do miracles in the name of Jesus. యేసు నామములను అద్భుతాలు చేయొచ్చు. You can cast out demons in the name of యేసు నామములను అనేక మంది దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు. And even you can raise the dead. ఇంకొకటి ఆ మూడు అనుభవాల అభిషేకం ద్వారా మరణించవద్ద సహాయం పైకి లేపొచ్చు. For these four things, you need the anointing of God. అయితే ఈ నాలుగు కూడా ఈ మూడో రకము ఆమెన అనుభవంతో కూడిన అభిషేకం నీకు కావాలి. And that is very much important to get the third level. అంటే ఈ మూడో అనుభవంతో కూడిన ఈ మూడో అనుభవంతో కూడిన అభిషేకము నీకు చాలా అవసరమై ఉంది. When the third level of anointing comes upon your life, ఎప్పుడైతే మూడో రకము అనుభవంతో కూడిన అభిషేకం నీ మీదకి వస్తాదో, your word will have power. నీ ఒక మాటలో శక్తి ఉంటది. Your prayer will have power. నీ ప్రార్థనలో శక్తి ఉంటది. Worship will have power. ఇదిగో నీ యొక్క ప్రస్తుత ఆరాధనలో శక్తి ఉంటది. Whoever you minister will get delivered. అమే నువ్వు ఎవరికైతే పరిచర్య చేస్తావో వారు విడుదల పొందుకుంటారు. Whoever you pray for will be healed. ఎవరికైతే ప్రార్థన చేస్తావో వారు స్వస్థత పొందుకుంటారు. Because it's the anointing that makes the difference. ఎందుకంటే ఆ మూడో రకమైన అభిషేకము నీ జీవితంలో ఒక వ్యత్యాసాన్ని తీసుకొస్తది. That anointing God is going to give to the church. ఆ అభిషేకం అంచెదనల దేవుడు సంఘానికి ఇవ్వటం జరిగింది. Because I always will say, నేను ప్రతిసారి ఒక మాట చెప్తానండి, that the anointing is given for everyone. ఆ అభిషేకము ఈ మూడో అనుభవం కలిగిన అభిషేకము ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డది. It is not only for the pastors who minister to you. ఏంటి కేవలం సేవకులకు మట్టికే కాదండి. It is for everyone. అది సంఘం అంతటికి ఇవ్వబడ్డది. It is for everyone. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డది. That's why the devil fears the anointing of God. అందుకే అపవాది గాడు దేవునికి అభిషేకానికి భయపడతాడు. That anointing was lost in the garden of Eden when God created Adam. Adamu avanitiya tayaru chesinappudu edena totalo abhishekanni varu kolipoyaru. Because when he was creating man, ఎప్పుడైతే దేవుడు మానవుని సృష్టించాడు, జెనెసిస్ 1 వర్స్ 26 అండ్ 27, యా 1 20 ఆదికాండం 1 26 27 చూస్తే దేవుడు Hallelujah! Hallelujah! When God created man in His image and likeness, yes, దేవుని రూపమున మనుషుల దేవుడు తయారు చేసిన తర్వాత, He gave them authority over everything He created. ప్రతి సృష్టి మీద వాళ్ళకి అధికారం ఇవ్వబడ్డది. And during the time when God was giving the prophetic word to Adam, ఎప్పుడైతే ఆ సమయంలో ఆదాముకి ప్రవచనపూర్వకమైన దేవుడు అధికారం మాటని ఇచ్చాడు, Satan was also listening in the garden of Eden. అపవాది ఆ అపవాది గాడు సాతాను గాడు కూడా ఏదెను తోటలో మాటను వింటున్నాడు. Because Satan is also a fallen angel. అపవాదైన సాతాను కూడా పడిపోయిన ఒక దూత. And angels have been created by God. ఆ దూతలను కూడా దేవుడే తయారు చేశాడు. They were created for a purpose. ఆ దూతలు కూడా ఒక ఉద్దేశపూర్వకమైన ప్రణాళికతో దేవుడు తయారు చేశాడు. Lucifer was created for worship. ఆ లూసిఫర్ అనే ఆ సాతాను ఒక దూతగా ముందు ఆరాధించే వ్యక్తిగా తయారు చేశాడు. Gabriel was like a messenger to the Lord. He took the message from God. గాబ్రియేలు దేవుడిని తీసుకొచ్చే వర్తమానాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చే వ్యక్తిగా గాబ్రియేలు దేవుడు సృష్టించాడు. But when Lucifer revolted in heaven, అపవాది అనే లూసిఫర్ దేవుడి కన్నా ఎక్కువగా హెచ్చించడం ద్వారా, వెన్ హి రివోల్టెడ్ అగైన్స్ట్ గాడ్ ఇన్ హెవెన్, ఎప్పుడైతే ఆ దేవుడికి స్థానాన్ని పొందుకోవాలని వారు ప్రయత్నించడానికి అందుకున్నాడు, హి వాస్ థ్రోన్ టు దిస్ ఎర్త్, వెంటనే కిందకి తొయ్యబడ్డాడు. అండ్ దట్స్ వాట్ వెన్ గాడ్ వాస్ టెల్లింగ్, దే వర్ డిస్కసింగ్, త్రీ పీపుల్ వర్ డిస్కసింగ్, ఇట్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద స్పిరిట్ వర్ డిస్కసింగ్ దట్ దే వాంట్ టు క్రియేట్ మ్యాన్ ఇన్ ది ఓన్ ఇమేజ్. ఎప్పుడైతే అది పడిపోయిన తర్వాత లూసిఫర్ అనేది లూసిఫర్ కిందకి తొయ్యబడిన తర్వాత, నా రూపంలో నా పోలికలో నా రూపంలో పోలికలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మను మాట్లాడుకొని మానవుని తయారు చేయడం మొదలు పెట్టాడు. లెట్ us క్రియేట్ వన్ మ్యాన్ who has the same qualities, the same attribute, the same anointing and the same authority. Same adhikaramu abhishekamu atma nadipumpu kaligina roopamu kaligina oka vyaktini bhoomi meda manam tayaru chestamu. When they were discussing, the devil was listening to what they are doing. Eppudaithe devudu ee maatlu maatladukuntado apavadi gari ee maatlu vinnadanta, Satan was not happy. Apavadi gariki santosham ledhu. Because he lost his authority in heaven. Endukante apavadi gadu kuna adhikarani paralokamulo adhikarani pogottukoni kindaku nettivayabaddadu. And now God is creating someone else in his own ఆయన రూపంలో ఇంకో వ్యక్తిని తొయ్యబడ్డ ప్రదేశంలో మానవుని కూడా ఆయన రూపంలో ఒక వ్యక్తిని తయారు చేద్దామని దేవుడు సిద్ధపడ్డాడు. జెలసీ కేమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సాతాన్. తెలియని ఒకలాంటి జెలసీ ఒక
ఆమేన్ ఆ వచ్చేసింది వాడికి ఓకే హి వాంట్స్ టు క్రియేట్ ఎ పర్సన్ అండ్ వాంట్స్ హిమ్ టు రూల్ ఓవర్ మీ ఇదిగో నా మీద అధికారం కలిగిన వ్యక్తిని తయారు చేస్తావా అని చెప్పి వాడికి తెలియదు అసూయ వచ్చింది బికాజ్ గాడ్ హస్ గివెన్ ద చర్చ్ టు అథారిటీస్ ఆమేన్ రెండు రకాల అధికారాలు దేవుడు సంఘానికి ఇచ్చారండి హి సెడ్ దట్ ఐ హావ్ గివెన్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ క్రియేటెడ్ నేను సృష్టించిన ప్రతి సృష్టి మీద సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు అండ్ ద సెకండ్ థింగ్ హి సెడ్ ఐ హావ్ గివెన్ యు అథారిటీ ఓవర్ ఈవెన్ సాతన్ అప్ప రెండో అధికారం ఏంటంటే అపవాది తంత్ర మంత్రాల క్రియల మీద కూడా నీకు అధికారాన్ని ఇచ్చాడు అండ్ దట్ సాతన్ డిడ్ నాట్ లైక్ ఇట్ అది అపవాది గారికి అది ఇష్టం లేదు సాతన్ కుడ్ నాట్ టెంప్ట్ ఆదాము అపవాది గారు సాతానుని శోధించలేకపోయారండి బికాజ్ the glory of god was upon adam enduko telsa devudu oka mahima adamu meda undu kabatti but when god created eve from the rib of adam eppudaithe adamu ee pakka temukulo nunchi avvani tayaru chesado he targeted eve appavadi gaadu amma badi teeskalandi appavadi gaadu avvani target chesadandi that's why if the pastor is an anointed servant of god అందుకే అభిషేకింపబడిన సేవకుడు ఆత్మతో నడిపిబడిన సేవకుడు డెవిల్ విల్ టార్గెట్ ద వైఫ్ అందుకే అపవాది అభిషేకింపబడిన సేవకుడు నడిపించబడితే వాడు అపవాదిగా టార్గెట్ అవడమే పెడతాడు అంటే వాడు ఒక భార్య మీద పెడతాడు వాడు ఇఫ్ ద వైఫ్ ఇస్ ఆల్సో అనాయింటెడ్ బై గాడ్ ఎప్పుడైతే అదే అదే భార్య కూడా అభిషేకింపబడితే హీ విల్ టార్గెట్ ద చిల్డ్రన్ ఆ వాడు పిల్లల మీద గురి పెడతాడు అపవాది గారు దట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ అదే అపవాది గారి ఒక ప్రణాళిక సో ద డెవిల్ కుడ్ నాట్ టార్గెట్ ఆడమ్ బికాజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వాస్ అపాన్ ఆడమ్ అపవాది మీద అపవాది గాడు ఆదాము మీద టార్గెట్ పెట్టలేకపోయాడు ఎందుకంటే ఆదాము దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నాడు కాబట్టి దట్స్ హి వెంట్ టు ఈవ్ అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆ అవ్వ దగ్గరికి వెళ్ళాడు అపవాది గాడు అండ్ హి వాస్ ఎ వీక్ వెసల్ అప్ప అవ్వ చాలా బలహీను రాలండి అండ్ షి గేవ్ ఇన్ టు టెంప్టేషన్ అండ్ వెంటనే శోధనలో పడిపోయింది అండ్ ఇమిడియట్లీ వెంటనే ఆడమ్ లిసన్ టు వాట్ ఈవ్ సేడ్ అందుకే వెంటనే అపవాది గాడు డైరెక్ట్ గా ఆదాముతో మాట్లాడకుండా అవ్వ ద్వారా ఆదాముని పడగొట్టడానికి అవ్వని బలహీన పరిచి అవ్వ ద్వారా ఆదాముని ఆ పండితులటువంటి ప్రేరేపణలోకి తీసుకొచ్చేసింది దట్స్ వై వెన్ యు కాల్ ఇంటు మినిస్ట్రీ యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అందుకే నువ్వు సేవకు పిలిచినప్పుడు దేవుని పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బికాజ్ వెన్ ఆడమ్ was called by god ఎప్పుడైతే ఆదాము దేవుని చేత పిలవబడ్డాడో he could hear the footsteps of god అందుకే ఆయన దేవుని ఒక అడుగు జాడలో నడిపింపబడ్డాడు he could hear the voice of god దేవుని ఒక స్వరాన్ని వినగలిగాడు but one thing adam did ఒక్కటి చేసాడండి ఆదాము he was a double minded fellow రెండు ఆయనకి రెండు రకాల మనసులు ఆయనకి వచ్చేసింది the first time is listening to god మొదటిసారి దేవుడిని మాట విన్నాడు the second time is listening to his wife రెండోసారి ఆయన భార్య మాట విన్నాడండి the wife was able to influence adam ఆ భార్య ద్వారా అపవాది గారు భయంకరమైన శోధనలోకి ఆదాము నడిపించేశాడు that's what many ministers they listen to their wives అందుకే చాలా మంది సేవకులు భార్య మాట వింటారు and the wife destroys the church ఆ భార్య అభిషేకం లేని భార్య అయితే ఆత్మ సంబంధం నడిపింపలేని భార్య అయితే సంఘాన్ని నాశనం చేసేస్తది బట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ వెన్ హి వాస్ కాల్డ్ హి వాస్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని చేత ఎప్పుడైతే పిలవబడ్డారో సేవకుడు దేవుని స్వరం క్లియర్ గా చాలా క్లారిటీగా వినగలిగినట్టు ఉండాలి వెన్ దే గెట్ మ్యారీడ్ ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ద వైఫ్ బికమ్ ద బాస్ ఆహా ఇంట్లో వైఫ్ భార్య బాస్ అయిపోతుంది ఇంట్లోకి మెనీ మెనీ పీపుల్ యు ఆస్క్ దే విల్ టెల్ యు ద వైఫ్ ఇస్ ద బాస్ చాలా మంది కుటుంబాల్లోనే భార్యే బాస్ భార్య ఏం చెప్తా అది ఇంట్లో భార్య ఎలా నడిపిస్తా అది సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఎల్లొద్దు అంటే ఎల్లకూడదు కూర్చో అంటే కూర్చోాలి దట్స్ వై వుమన్ లెర్న్ టు హానర్ యువర్ హస్బెండ్ అందుకే భార్యలారా మీ భర్తలు ఎలా గౌరవించాలో గణపరచాలో మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి హస్బెండ్స్ లెర్న్ టు లవ్ యువర్ వైఫ్ ఓ పురుషులారా మీ భార్యల్ని దేవుని క్రీస్తు ప్రేమతో ప్రేమించే మనసుతో వాళ్ళని చూడాలి ఇఫ్ యు డోంట్ హానర్ యువర్ హస్బెండ్ నీ భర్తను గణపరచకపోతే యు కెనాట్ బి బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదించబడవు బికాజ్ ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే ఆ రకంగా నువ్వు అసలు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడలేవు అండ్ దట్స్ వై ఆడమ్ స్టార్టెడ్ టు లిసన్ టు ఈవ్ అందుకే ఆదాము దేవుడు మాట విన్నాడు ఒకసారి ఇంకోసారి ఏమో భార్య మాటలు విన్నాడు దట్స్ వాట్ హ్యాపెన్ ఆడమ్ ఫెల్ అవే ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడింగ్ లిస్నింగ్ టు ద భార్య మాట వినటం ద్వారా పండుతను ద్వారా ఆదాము ఆ గార్డెన్ లోని ఆ ఒక ఏదైతే తోటలోని పడిపోయినట్టు మనం చూస్తున్నాం టుడే ద లార్డ్ ఇస్ ఆస్కింగ్ ఈ రోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు హూస్ వాయిస్ ఆర్ యు లిస్నింగ్ నువ్వు ఎవరి స్వరం వింటున్నావు వన్స్ అపాన్ అ టైం యు ఆర్ లిస్నింగ్ టు ద హోలీ స్పిరిట్ ఒకప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నావు బట్ నెక్స్ట్ టైం వెన్ యు గెట్
married, you're listening to your wife. No, next time you pelle per vetta ni bhari maata ventnaunu. Not only she is dominating you in the house. Adu ninnu yalu ninnu yalu ninnu mimmalu yalu padu yalu yalu padu cheyadame kaakunda ni bharya. She will always try to dominate the church. Adhe kaaka sanghanni kuda ee roju dominate cheyataniki prayatnistundi. That is the spirit of Jezebel. Adi Jezebel oka aatma. That's what Jezebel control Ahab. Adiga Ahab ni Jezebel ane stree Ahab ni baga swadhinu parchukoni control lo pettukundi. The Bible says that 850 prophets sat at the table of Jezebel. Jezebel ane pravaktani aada pravakta mundune 850 mandi pravaktulu koochobettukunda avada. Ahab being the king, he feared Jezebel. Ahab maatake raja gaane yelubadi anta Jezebel chetra undi. That's why today the spirit of Jezebel is in the church. Ee roju chaala sanghalo Jezebel aatma nadipinchabadutundi. The pastor is not able to know. చాలా మంది సేవకుడికి తెలుసు ఈ మాట కూడా బికాజ్ ఇట్ డజంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ ఎందుకో తెలుసా చాలా మంది సేవకులకి తెలియట్లేదు ఎందుకో తెలుసా వివేచన వరముతో కూడా ఆలోచన చాలా మంది సేవకులకి లేదు ఈ రోజు దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ ఇట్ డిస్ట్రాయింగ్ ద చర్చ్ అందుకే ఈ రోజు అటువంటి మనసు జెజబెల్ కలిగిన మనసు కలిగిన స్త్రీల ద్వారా చాలా సంఘాలు పాడైపోతున్నాయి ఈ రోజు బికాజ్ ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై గాడ్ ఈ రోజు దేవుని చేత పిలవబడతావు యు నీడ్ టు లిసన్ టు ద హోలీ స్పిరిట్ దేవుని చేత పిలవబడతా దేవుని స్వరం ఒక్కటే నువ్వు వినడానికి నువ్వు ప్రయత్నించాలి Revelation chapter 2 or 7 says, he who has a ear, let him listen to what the Spirit of the Lord says. Pranagadam randi yari chapter maata, chavulu unna vado, devudu cheppina maata, vinunu gaaka. He who has a ear, let him listen to what the Spirit of the Lord says. Atma maatladutunna maata, chavu galigina vado, vinunu gaaka. Bible does not say, listen to your wife, or listen to your children, or listen to your church members, or listen to the elders. Idi kada sangha peddala maatalo, ni భార్య మాటలో నీ పిల్లల మాటలో ఎవరో నీతో పాటు ఉండే చెప్పిన మాటలో నువ్వు వినడం కాదు ఎక్కువ దట్స్ వై ఇన్ సర్టెన్ చర్చెస్ కానీ కొన్ని సంఘాల్లో ద ఎల్డర్ డామినేట్ ద పాస్టర్ పాస్టర్ గారిని సంఘ పెద్దలు ఆమె సంఘ పెద్దలు ఏలుబడిలో వాళ్ళు ఏలుబడి చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు దే విల్ డిక్టేట్ టు ద పాస్టర్ వాట్ టు ప్రీచ్ వాట్ టు డు ఏం వాక్యం చెప్పాలి నువ్వు ఎక్కడికి రావాలి ఎలా ఉండాలి నువ్వు ఏం చేయాలి అన్నది సంఘ పెద్దలు నిర్ణయిస్తారు It is not they who decides. అది వాళ్ళు కాదు నిర్ణయించవలసిన సంఘం Because the one who called to is God. నిన్ను పిలిచిన వాడు యేసయ్య. The one who saved you is God. నిన్ను పిలిచిన వాడు రక్షించిన వాడు యేసయ్య. The one who anointed you is God. నిన్ను అభిషేకించిన వాడు యేసయ్య. And the one who is going to use you is God. నిన్ను వాడుకుంటున్న వాడు యేసయ్య. It's not the elders, it's not your wife, it's not your children. నీ పిల్లలు కాదు నీ భార్య కాదు సంఘ పెద్దలు కాదు నిన్ను పిలిచింది యేసయ్య. If you are a minister of the gospel, ఈ రోజు దేవునికి సువార్తను ప్రకటి వ్యక్తిగా ఉంటే యు హావ్ టు లిసన్ టు వాట్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ సేస్ దేవుడు ఏది చెప్తున్నారో అదే నువ్వు జాగ్రత్తగా విని చేయాలి యు హావ్ టు లిసన్ టు ది స్మాల్ స్టిల్ వాయిస్ నువ్వు దేవుని ఒక ఆ పాజిటివ్ వాయిస్ కలిగిన స్వరాన్ని నువ్వు వినగలగాలి హల్లెలూయా హల్లెలూయా బికాజ్ దెన్ ది ప్రొఫెట్ ఎలైజా వాస్ రన్నింగ్ అవే ఫ్రమ్ జెజబెల్ ఎప్పుడైతే ప్రవక్త అయిన ఏలియా యెజ్బెల్ దగ్గర నుంచి పారిపోతున్నాడు హి వాస్ హైడింగ్ ఇన్ ఎ కేవ్ ఇది ఒక గృహలో ఒక గుహలో దాగున్నాడంట హి వాస్ హైడింగ్ ఇన్ ఎ కేవ్ He was hiding in a cave. గుహల దాగున్నారంట ఆయన. Fear came upon him. ఇదో అప్పటికే ఒక భయం లాంటిది ఏలియాకి వచ్చేసింది. But in 1 Kings chapter 18, మొదటి రాజులు 18 చూస్తే, we see that Elijah is challenging 850 false prophets. 850 అబద్ధ ప్రవక్తలకు విరోధంగా నిలబడి వాళ్ళని నరికి చంపినట్లు వాక్యం సెలవిస్తుంది. 400 prophets of Baal, 400 మంది బయలు దేవ బయలు ప్రవక్తలు, and 450 prophets of Ashtoreth. ఎక్సాట్ అనే 400 తక్కిన 400 వాళ్ళు ఎక్సాట్ అనే ప్రవక్తలు వాళ్ళు అండ్ హి సెడ్ యు ఆర్ బిట్వీన్ టు ఒపీనియన్స్ ఏ ఎంత కాలం రెండు మనసులు కలిగిన ఆలోచనలతో ఉంటారయ్యా బికాజ్ వెన్ యు కాల్ యు ఆర్ ఇన్ టు ఒపీనియన్స్ ఏదిగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నిన్ను పిలిచినప్పుడు రెండు రకాల మనసులు నీలో ఉన్నాయి యు విల్ థింక్ ఓ ఐ మస్ట్ సర్వ్ గాడ్ ఓ ఐ మస్ట్ సర్వ్ మై ఫ్యామిలీ ఆ నాకు దేవుడు కావాలి నా కుటుంబం కావాలి నాకు దేవుడు పని చేయాలి అదే విధంగా నాకు మై ఫ్యామిలీ ఆ నా కుటుంబం And that's why Elijah challenged the prophets over there. And the అక్కడ ఉన్న ప్రవక్తల తోటి ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. He said, "You are in two opinions." మీరు రెండు రకాల మనసులు కలిగిన వ్యక్తులయ్యా మీరు. Do not be a double-minded person, for you can receive nothing from God. ఇదిగో నువ్వు రెండు రకాల మనసు కలిగిన మనస్తత్వంతో ఉంటే దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేవు. The Bible says that no one can serve two masters. ఒకే వ్యక్తి శిష్యుడు ఇతర నాయకుల కింద పని చేయలేడు. That's what Jesus said. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు And they were among two opinions. వాళ్ళ మధ్యలో రెండు రకాల
రకాల మనసులు ఉన్నాయి బట్ ఎలైజా సే ఎలియా అంటున్నాడు ద గాడ్ దట్ ఆన్సర్స్ బై ఫైర్ హి ఇస్ గాడ్ ఎవరైతే అగ్ని ద్వారా సమాధానం ఇచ్చే మాట్లాడతారో ఆ దేవుడే నిజమైన దేవుడు He told the prophet, "You call your God." Ava pravartalu cheptunadu nalu ejubel pravartalu cheptunadu mee devunu meer pilandra call I'm giving you first chance you call motta motta avakasam neeku istunnaya nee devudu evado ani pilu call pilu they were calling from morning to evening samudra poddu nunchi sayantram varaku pilustune unnaru because that is the dead God ava enduko telusa poddu nunchi sayantram pilustunna kodanu ఆమె మృత్యువైన దేవుడు వాళ్ళకి కనిపించలేదు వాళ్ళ దగ్గరికి రాలేదు Those God cannot see వారు దేవుళ్ళు చూడలేరు They cannot hear వాళ్ళు వినలేరు They cannot save themselves వారికి వారు రక్షించుకోలేరు Wherever they go they have to be carried ఎక్కడికి వెళ్ళినా వారు కొంత చేత మోయబడతారు మోయిపించుకుంటారు వాళ్ళ దేవుడు What the God Elijah believed అయితే ఆ ఏలియా విశ్వసించిన దేవుడు He does not sleep no slumber ఏలియా సేవించిన దేవుడు ఆయన కునకడు నిద్రపోడు He is a living God ఆయన జీవంగల దేవుడు He gave the first chance for this prophet sir ఈ ప్రొఫెసర్ కి ఇచ్చిన ఫస్ట్ ఛాన్స్ మొట్టమొదటి అవకాశం బయలు ప్రవక్తలకు ఇవ్వడం జరిగింది they were calling 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 and finally they were tired వారు పిలిచి 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 దేవుడి అలసిపోయారు but the prophet Elijah కానీ ప్రవక్తన ఏలియా let God answer by fire నా దేవుడు నా ప్రార్థన అగ్ని ద్వారా జవాబిచ్చును గాక Elijah did not have to struggle ఆమే అంతగా ఏలియా అంతగా స్ట్రగుల్ అవలేదండి He didn't have to struggle. అంతగా ప్రార్థన చేయడానికి అంతగా పెద్ద ప్రయాస పడలేదు. Elijah was not tired. అసలు టైర్డ్ అయిపోలేదు. Like many people pray pray pray. అరిసి కేకలేసి ప్రార్థన చేసి ఓ అరుపులు కేకలతో ప్రార్థన చేసి చేస్తారు. Finally they get tired and they give up. అంటే ప్రార్థన లాస్ట్ కలిసిపోతారు ఇంకొక సమస్య వెళ్ళిపోతారు. If you have a relation with Christ. దేవునితో యేసుతో గనుక సరి సంబంధమైన సహవాసం నీకు ఉంటే. One word. ఒక్క మాట. In a fraction of a second. Fraction ఒకే ఒక్క నిమిషంలో రెప్పపాటున You can see healing. ఆ స్వస్థతను చూస్తా. You can see deliverance. విడుదలను చూస్తా. Miracles. అద్భుతాలను చూస్తా. కర్మేలు పర్వతమందు ఒక్క ఆహాబు అగ్ని వర్షము కుమ్మరించుమా పడాలి చెప్పండి కర్మేలు అగ్ని వర్షము కుమ్మరించుమా పడ చెప్పండి అంటే అగ్నల్లే అన్య భాషలతో అభిషేకించు జీవనది వల్ల ప్రవహించు అంటే అగ్నల్లే అన్య భాషలతో అభిషేకించుసే నడు జీవనది వల్ల ప్రవహించు ఏము చదలు కొత్త సైన్యమే చూడదా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించగా ఏము చదలు కొత్త సైన్యమై నిన్ను చూడదా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించగా మండే అభిషేక్
దివాన దివాలై ప్రవహించువా మందే అత్తల్లరావేవా అన్య భాషలతో అభిషేకించు విజయగారల్లే నరదాకుమా దివాన దివాలై ప్రవహించువా మందే అత్తల్లరావేవా అన్య భాషలతో అభిషేకించు విజయగారల్లే నరదాకుమా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము సూపర్ నేచురల్ ఫైర్ కేమ్ అపాన్ దెం ఓ అత్యున్నతమైన శక్తితో కూడిన అగ్ని వారి మీదకి వచ్చింది ద ఫస్ట్ టైం ఇట్ కేమ్ ఇన్ ఎలైజా ప్రేడ్ అట్ మౌంట్ కార్మెల్ కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగింది బట్ ద సెకండ్ టైం రెండోసారి ద ఫైర్ ఫెల్ ఆన్ ద చర్చ్ ఇదిగో సంఘం అనే మేడ గదిపైన ఆ ఒక అగ్ని దిగిపోయిందంట అండ్ దట్స్ హౌ ద చర్చ్ That's how the church was birthed. అలాగ అప్పుడు నుంచి ఆ సంఘం అన్నది ఉజ్జీవింపడం నడిపించడం జరిగింది That's how the church was formed. అలాగ మొట్టమొదటిసారిగా సంఘము ప్రారంభించబడ్డది So the church was formed in the house. ఆమే మొట్టమొదటిగా సంఘం అన్నది ఇంటిలో ప్రారంభించబడ్డది After that during the time of noble Constantine it was they built cathedrals and buildings. తర్వాత బిల్డింగ్స్ ద్వారా కేథడ్రల్స్ ద్వారా తర్వాత ఆలయాలలో నడిపించడం జరిగింది. But after Pentecost. కానీ పెంతెకోస్తు దినము తర్వాత the church was formed in the house. ప్రద ఆ పెంతెకోస్తు తర్వాత సంఘం అన్నది ఇంటిలో ప్రారంభించబడ్డది. The fire was inside them. ఆ వాళ్ళని ఒక అభిషేక అగ్ని వారిలో ఉన్నది. The Bible says. బైబిల్ సంగ బైబిల్ చెప్తుంది. Every day house to house they went breaking of bread appointing in the doctrine of the apostles and continuing in the faith. ఇంటి విశ్వాసము ద్వారా ఇంటింటి కొడుతు రొట్టె విరుచుతో అపొస్తలు బోధ సహవాసం రొట్టె విరుచు ప్రార్థనలో వారు ముందుకు కొనసాగించబడ్డారు. Because of the anointing that makes the difference. ఎందుకంటే అభిషేకం ప్రతి ఒక్కరి ఇంట్లో వ్యత్యాసంగా నడిపించబడ్డారు. God is not looking at numbers. దేవుడు ఈ రోజు సంఘంలో పెద్ద పెద్ద వ్యక్తుల కొరకు సంఘంలో పెద్ద గొప్ప జనంలో జనం కొరకు దేవుడు చూడట్లేదు. God is not looking for numbers. దేవుడు ఈ రోజు సంఘంలో సంఖ్య చూడట్లేదండి ఈ రోజు. Any pastor is looking for numbers. ఈ రోజు చాలా మంది సేవకుండారని పిలిచినా లేకపోతే ఎఫెక్ట్ తగ్గించండి సార్ కొంచెం పిలిచినా లేకపోతే ఏది చేసినా ఏం చూస్తున్నారు మీ సంఘంలో ఎంతమంది ఉంటారు ప్రసంగానికి వస్తే అని చూస్తున్నారు ఈ రోజు దే లుకింగ్ ఫర్ క్వాంటిటీ అండ్ నాట్ క్వాలిటీ ఈ రోజు వారు క్వాంటిటీ చూస్తున్నా చెప్ప వారు క్వాలిటీ అనేది వారు చూడలేకపోతున్నారు దట్స్ వై యాజ్ ఎ బిలీవర్ ఈ రోజు విశ్వాసిగా అనువు నేను యు మస్ట్ బి కనెక్టెడ్ టు ద స్పిరిట్ ఫిల్డ్ చర్చ్ అందుకే విశ్వాసిగా నువ్వు ఆత్మ సంబంధం నడిపింపబడుతున్న ఆధ్యాత్మిక సంఘములో నువ్వు కనెక్షన్ అయి ఉండాలి వే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ మూవ్స్ ఎక్కడైతే దేవుని ఆత్మ నడిపింపబడుతుందో అక్కడ నువ్వు సహవాసములో ఉండాలి వే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ మూవ్స్ ఎక్కడైతే దేవుని ఒక ఆత్మ నడిపింపబడుతుందో హీలింగ్ టేక్స్ ప్లేస్ అక్కడ స్వస్థతలు జరిగిపోతాయి జరిగిపోతాయి డీమన్స్ రన్ అవే అపవాది శక్తులు పరిగెత్తి పారిపోతాయి ద డెడ్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్ ఇదో మృతముగా ఉన్న ప్రతిది జీవంలోకి వచ్చేస్తారు ఇదో ద చర్చ్ ఇస్ ఆన్ ఫైర్ ఎందుకో తెలుసా ఆ సంఘం మండుతూ రగులుతూ ఉంటది కాబట్టి నౌ దిస్ చర్చ్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ ఫైర్ ఈ సంఘం దేవునికి అగ్నితో ఆత్మతో ఇంకా రగులుతో మండబోతుంది ముందు దినాల యు విల్ విట్నెస్ ద షకీన ఆఫ్ గ్లోరీ ఈ రోజు నువ్వు రాబోయే దినాల్లో ఈ సంఘం గురించి షకీన మహిమ గురించి నువ్వు ప్రత్యక్షంగా సాక్షిగా పోతున్నావా Because the Lord said ఈ రోజు దేవుడు చెప్తున్న మాట బిఫోర్ ద రాప్చర్ కెన్ టేక్ ప్లేస్ రహస్య రాకడ జరగక ముందు ద షకీన గ్లోరీ విల్ ఫాల్ అపాన్ ద చర్చ్ ఇంకొకసారి ఇదిగో రహస్య రాకడ జరగక ముందు మరొకసారి షకీన గ్లోరీ ద షకీన మహిమ సంఘం మీదకి రాబోతుంది ఫస్ట్ టైం ఇట్ ఫాల్ during the time of king salman salman mandiram paina aa shakina mahima annadu digadam jarigindi second chronicles chapter 7 verse 1 and 2 says that renda grantalu 7 1 2 lo raayabadi undi when salman finished praying the glory of god came that they were not able to minister because of the glory salman prarthana chesi muginchina tarvata aa shakina mahima sangam meediki vachinappudu yaachakulu akada sevinchadaniki bayapadi paya sevinchalani paristhitilo gelipoyaru they could not enter into the temple because the glory of god ఎందుకంటే ఆ మహిమతో నింపబడిన షకీన మహిమతో నింపబడ్డ ఆలయంలోకి యాచకులు లోపల అడుగు పెట్టలేకపోయారట when the supernatural breaks into the natural you cannot stand before
and be alive. ఇదిగో నా మహిమను చూసి ఎవరు బ్రతికి ఉండలేరయ్యా అని దేవుడు చెప్పాడు మోషే. But when the glory fell in Solomon's temple, the Bible said that the minister were not able to minister, they had to go because the glory was so strong. నాదాన మనిషి ఆ ప్రదేశంలో సేవించడానికి వెళ్ళినప్పుడు ఆ మహిమను బట్టి ఆయన లోపలికి వెళ్ళలేకపోయానంట. సంఘము ద్వారా మరొకసారి అంచు దినముల దేవుడు చూపించబోతున్నాడు కల్వరి వర్షం మరి పడబోతుంది. అప్పుడు రూపంతో పరిచయం ఎందుకంటే రహస్య రాకడ కొరకు దేవుడు రహస్య రాకడ ఎత్తబడే గుంపు కొరకు ఎత్తబడే స్థితి కొరకు సంఘం ఇంకా సిద్ధపరచబడలేదు. Bride has to be prepared for the bridegroom. ఎందుకంటే వధు వరుడు కొరకు ఇంకా సిద్ధపరచబడాలి. It has to match the standards of Jesus. ఆ యేసుక్రీస్తు యొక్క స్టాండర్డ్స్ కి వధు అనే సంఘము మ్యాచ్ అవ్వాలి. Because you're going to get married spiritually to the bridegroom. ఎందుకంటే ఆత్మీయంగా ను సంఘమనే స్త్రీ అనే సంఘము యేసు అనే క్రీస్తు వరుడుతో వివాహం జరుగుతోంది కాబట్టి. When the bride is ready. ఎప్పుడైతే వధువు సిద్ధపరతాడో the rapture will take place. వధువు సిద్ధపరచబడతాడో ఎప్పుడైతే వధువు అనే సంఘము సిద్ధపరచబడతాడో ఆటోమేటిక్ గా ఆమె ఎత్తబడే రహస్య రాకడ అనేది జరిగిపోతుంది. That's why we are here to prepare the church for the rapture. అందుకే ఆ రాప్చర్ అంటే ఎత్తబడి కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి మనం. ఇప్పుడు you have to prepare yourself. నీ వ్యక్తిగతంగా నువ్వు సిద్ధపడాలి. Because Esther had to prepare herself before meeting an ordinary king. రాజుని దర్శించక ముందు కలుసుకోక ముందు రాజు ముందు నిలబడక ముందు ఒక ప్రత్యేకమైన అలంకరణ సిద్ధపాటు ఎస్తేర్ కలిగి ఉంది. The Bible says she had to prepare for 1 year before she can just meet an ordinary king. ఒక సాధారణ రాజును కలుసుకోవడానికి ఎస్తేర్ ఒక సంవత్సరం పాటు సిద్ధపడ్డదని తయారయ్యిందట. How much more will you and I have to prepare ourselves to meet the king of kings and the lord of lords. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ప్రభు యేసుక్రీస్తుని వరుడు ముందు నిలబడడానికి సంఘమైన నువ్వు నేను ఇంకెంతగా అలంకరించబడి సిద్ధపడి ఆయన ముందు నిలబడడానికి మనం తయారవ్వాలి. We have to match the standards of Jesus. మన ఆయన స్టాండర్డ్స్ దేవుని కలిగిన స్థాయి కలిగిన స్థానంలో ఉండడానికి మనం కూడా స్థాయి కలిగిన నడిపింపులోకి మనం వెళ్ళాలి. When you match the standard of Jesus. ఎప్పుడైతే దేవుని స్థాయి కలిగిన స్థాయి మనలో ఉంటదో Jesus will tell to the angels. దేవుడు యేసుప్రభు చెప్తా దేవుడు చెప్తాడు ఆ దేవదూతలకి blow the trumpet. ఊదయ్యా ఊదయ్యా కడబోరన ఊదయ్యా. And the church that is prepared. అప్పుడు సంఘము సిద్ధపరచబడతారు. ఆమె సిద్ధపడ్డ సంఘమే కడబోర శబ్దం వింటది. That's why I told one thing, he who has a ear let him listen to what the spirit of the Lord says. వినగలిగిన చెవులు ఆత్మ ఏమి చెప్తుందో అది వినును గాక. You can only hear if you are connected with Jesus. ఎప్పుడైతే నువ్వు వింటావో తెలుసా కడబోర శబ్దం, ఎప్పుడైతే దేవునితో సరి సంబంధమైన సహవాసం కలిగి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావో కడబోర శబ్దం నువ్వు వినగలుగుతావు. And when the trumpet is blown ఎప్పుడైతే ఆ ఒక కడబోర మోగుతాదో బైబిల్ సెలవిస్తుంది the dead in Christ will rise up first. మరణించిన వారు మొదటగా లెగుస్తారంట. And then you and I who's alive we will be caught up in the heavens. నువ్వు నేను సజీవంగా ఉన్నా నువ్వు నేను అమాంతంగా లేపబడిపోతామంట. And the next thing what is going to happen రెండోది ఏం జరుగుతుందంటే the marriage of the lamb. ఆమేన్ ఆమేన్. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. బైబిల్ సేస్ దట్. అది బైబిల్ చెప్తుందండి. రివలేషన్ చాప్టర్ 19 అండ్ వర్స్ 7. 19 ప్రకటన గ్రంథం 19:7. లెట్స్ రీడ్ వాట్ ఇట్ సేస్. చదువుదాం ఏమ రాసి ఉంది. అమ్మా అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును the right. Wife is ready. Let me read it in English what it says. Very powerful what it says. He says, let us be glad and rejoice and give him glory, for the marriage of the lamb has come and his wife has made herself ready.
సంగమనే స్త్రీ తనకు తను గొర్రెపిల్ల మహోత్సవం కలిగిన వివాహ మహోత్సవం కలిగిన సిద్ధపాటు స్త్రీ అనే సంగము సిద్ధపడి ఉంది. షీ ఇస్ రెడీ. సంగము సిద్ధపడి ఉంది. సంగము సిద్ధపడి ఉంది. అండ్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యారేజ్ ఎనీ హ్యాపెన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచములో అటువంటి వివాహం ఎప్పుడు జరగదు, జరిగి ఉండదు, జరగబోదు కూడా. దట్ విల్ బి ద ఫస్ట్ అండ్ దట్ విల్ బి ద లాస్ట్. అదే మొదటిది, అదే ఆఖరిది. దట్ మ్యారేజ్ విల్ బి ద మోస్ట్ గ్లోరియస్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యారేజ్. యు నో వై? మహిమ గలగే అద్భుతమైనది, మంచి అద్భుతంగా ఉండబోయే వివాహ మహోత్సవం అప్పుడు మనం చూడబోతున్నాము. బికాజ్ దెన్ దే విల్ నాట్ బి రెడ్ కార్పెట్. అక్కడ దెన్ they will not be red carpet. అక్కడ ఇలాంటి రెడ్ కార్పెట్ వేసి ఉండదు. The bible says the street will be filled with gold. ఆ వీధులన్నీ బంగారంతో పరచబడి ఉంటదంట. It will walk on gold. ఆమే బంగారంతో పరచబడి ఉంటది. You will not have these clothes. అంటే ఈ బట్టలు వేసుకొని ఆ ప్రదేశంలో ఉండవు. You will have glorified clothes. ఆమే మహిమ వస్త్రం ధరించుకొని ఉంటావు ఆ స్థలంలోనే. And for that marriage ఆ వివాహ ఉత్సవానికి the angels will start playing music. ఆమేన్. ఎవడో కాదండి, మనం మనుషులు కాదు, దేవదూతలు వచ్చి వాయిద్యాలు వాయిస్తాయంట. And they will play the most melodious and the most beautiful music. No disturbance, no distraction. I it disturbances galibili gandragoralani music alu vaistunte aa oka aa madurasa aa sumadharma sumasu madura sangeetalanni valaga aalapisthune untayanta. Because the devil is not there to make confusion. Enduko telusa, ikkadaithe apavadigalu undi mala confuse aa pradeshalo apavadigalu asalu confusion chese avakasame ledhu. So the music will be the most melodious and the most beautiful. Chaala andamuga sundaranga vinasampuga unde sangeetamu aa paralokamulo undabodu. And everyone can hear that melody. ఆ సుమధుర గీతాలు ప్రతి ఒక్కరు వినగలిగినట్టుగా ఉంటదంట. And now Jesus is going to marry the wife. ఆ సంగీత సమూహం మధ్యలో యేసు ప్రభు స్త్రీ అనే సంఘాన్ని వరుడు అనే యేసు వివాహము చేసుకోబోతున్నాడు. That's why you must prepare yourself. అందుకే నువ్వు సిద్ధపడాలి. When you prepare yourself. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో. Heaven is a very beautiful place. ఓ పరలోకం అనేది చాలా సుందరమైన అందమైన ప్రదేశం అండి. This all is nothing. ఇదంతా పెద్ద ఏమీ కాదండి. That's why Paul said. అందుకే అపొస్తలుడు పౌలు చెప్తున్నారు. Romans chapter 8 verse 18. 8 రోమా పత్రిక 8:18. Let's see what he says. చూద్దాం ఏమ రాయబడి ఉందో. Romans 8 verse 18. మన యడల ఆమేన్. Hallelujah. Hallelujah. He says I considered the suffering of this world nothing to compare with the glory of God. ఈ శ్రమలు ఏమీ కాదంట. నాట్యమాడేను నాంతర